వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఈ నెల 17వ తారీఖున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలంటూ ఏదైతే ఈ సభ నిర్వహిస్తా ఉన్నారో, మరి నిజామాబాద్ తెలంగాణలోని జిల్లాల్లో ఈ నిజామాబాద్ జిల్లాని ఎందుకు ఎంచుకున్నారు, మరి ఈ జిల్లాలోని జరగబోతున్న భారీ బహిరంగ సభకు ఎవరెవరు రాబోతా ఉన్నారు, ఇక్కడే జరపడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా జాతీయ స్థాయి నేతలు కూడా నిజామాబాద్ నగరానికి చేరుకుంటున్న నేపథ్యంలో సభ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు మీ అందరికీ తెలుసు భాయిసాబ్ గారు. ముందుగా ఎండల లక్ష్మీనారాయణ గారికి స్వాగతం సార్. సార్, సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సభ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పే ముందు కొంత చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం. దేశవ్యాప్తంగా స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన యావత్ భారతానికి స్వతంత్రం వచ్చింది. యావత్ భారతానికి స్వతంత్రం వచ్చినప్పుడు 600 సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. 600 సంస్థానాల్లో 597 సంస్థానాలను మరి ఆ రోజు ఉప ప్రధాని హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని వాటన్నిటిని కూడా భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని, హైదరాబాద్ సంస్థానం అంటే మరాఠ్వాడలో 5 జిల్లాలు, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగాబాద్, పర్బని, నాందేడు, అదే రకంగా కర్ణాటకలోని 3 జిల్లాలు గుల్బర్గా, రాయచూర్, బీదర్, మరి తెలంగాణలోని ఆ రోజు 9 జిల్లాలు, ఎందుకంటే రంగారెడ్డి తర్వాత ఫార్మ్ అయింది కాబట్టి 9 జిల్లాలు, ఈ 17 జిల్లాలు కలిపి హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ఉంచాల, స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనేటువంటి ఆయన కోరిక. మరి లేకపోతే పాకిస్తాన్లో భాగం విలీనం చేయాలనేటువంటిది ఆయన ఆలోచన. అది అసాధ్యమైనటువంటి విషయం, అది అసమంజసమైనటువంటి విషయం. మరి ఒక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటే 90% జనాభాలో 14% ముస్లిం మైనార్టీలు, 1% ఇతరత్ర మతస్థులు, 85% హిందువులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఇది ఆయన కోరిక నెరవేయడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ సందర్భంలో కాశ్యం రజ్వి అనేటువంటి వ్యక్తి ద్వారా రజాకార్లు అనేటువంటి ప్రైవేటు ఆర్మీని తయారు చేసి ఆ ఆర్మీకి 100,000 నిర్దేశించడం జరిగింది. ఆ కాశ్యం రజ్వి 100,000 ముందుకు పోవడం జరిగింది. ఏంది ఆ లక్ష్యము అని అంటే ఈ తేడా ఏదైతే ఉన్నదో మెజారిటీ హిందువులను మతాంతీకరణ చేయాల, మతాంతీకరణ చేయాలా అంటే వాళ్ళు మామూలుగా కారు, మరి కాకుంటే భయోత్పాతాన్ని సృష్టించాలి, అరాచకాలు, అత్యాచారాలు, ఊచకోతలు, నరికివేతలు వీటన్నిటిని చేస్తే భయానికి మరి మత మార్పిడి జరపడము, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడము అనేటువంటిది ఒక లక్ష్యంగా చేసుకొని ఒక పథకం ప్రకారం దాడులు చేశారు. ఆ దాడుల్లో 1,000 నేల కొరిగారు. ఆ 1,000 నేల కొరిగినంటే ఇవాళ నిర్మల్లో 1,000 మర్రి అనే ఒకటి, ఆ ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని పోవాలా, ఆ మర్రికి ఉరిదీసి సంపేసేయాల ఆ పరిస్థితిలోనే. మరి బైరాన్పల్లిలో 93 కాల్చి చంపినటువంటి పరిస్థితి, అదే రకంగా గుండ్రాంపల్లిలో ఒక బావిలో మరి కాల్చి బావిలో వేసినటువంటి పరిస్థితి, అదే సంకీసుల అనేటువంటి దగ్గర 22 బంధువుతో కాల్చి తుపాకులతో కాల్చి వాళ్ళలో వాళ్ళ ప్రాణం ఉండగానే గడ్డంలలో వేసి కాల్చేసినటువంటి పరిస్థితి. పరకాల్లో జెండా ఎగరేసే మూవర్ణల జెండా ఎగరేసేటువంటి దానికి సిద్ధమైతే ఆ జెండా ఎగరేసేయడానికి ముందుకెళ్ళిన వాళ్ళను కాలు చేతులు నరికి 23 పట్టు పెట్టడం జరిగింది. ఇది ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. నిజామాబాద్లో నల్ల నరసింహారెడ్డి అని ఒక అతన్ని రజాకార్లు హతమార్చడం జరిగింది. రాధాకృష్ణ మోదాని అనే అతన్ని ఒక రజాకార్లు హతమార్చడం జరిగింది. రజాకార్లకు ప్రత్యేకమైన అధికారాలు ఆ రోజు నిజాం ఈ ప్రాంత పరిపాలకుడు అయినటువంటి నిజాం ఇవ్వడం జరిగింది. వారు ఎన్ని అఘాయిత్యాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా వాళ్ళ మీద కేసు ఉండేది కాదు. దీన్ని నిరసిస్తూ దీనికి వ్యతిరేకంగా
ఎమ్రోజ్ అనేటువంటి పత్రికలో వార్తలు రాశారు. ఎవరు? షోయబుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి, జర్నలిస్టు. ఈ అరాచకాలను భరించలేక దీన్ని వ్యతిరేకిస్తూ వార్తలు ఎమ్రోజ్ పత్రికలో, ఉర్దూ పత్రిక, ఆ రోజు రాయడం జరిగింది. ఆ పత్రికలో వార్తలు రాసిన పాపానికి ఆయనను కాళ్ళు చేతులు నరికేసి కాచిగూడలో వదిలిపెట్టడం జరిగింది. రక్తం ఓడి ఆయన చనిపోవడం జరిగింది. ఈ పోరాటానికి వ్యతిరేకంగా అనేక మంది తమ ప్రాణాలను బలిపెట్టి పోరాటం చేయడం జరిగింది. ఉదాహరణకు కొమర భీమ్ ఈ రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు, పోరాటంలో అసూలు వాసిండు. మరి అదే రకంగా ఈ పోరాటంలో నిలిచింది ఐలమ్మ, చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, పాపయ్య గౌడ్ కావచ్చు, ఇక్కడ మరి ఈ రకంగా నారాయణరావు పవార్ కావచ్చు, అనేక మంది ఈ రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో ఒక షేక్ బందకి కావచ్చు, తురేబాజ్ ఖాన్ కావచ్చు, మగ్దూమ్ మొయినుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ ఇది ప్రజా పోరాటం, అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటం ఇక్కడి ప్రజల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం, రాజు అండతో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటానికి బాసటగా అంటే స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే 13 నెలల 2 రోజుల పాటు ఈ అరాచకాలు జరిగినాయి. ఈ అరాచకాలకు చెల్లించినటువంటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జనరల్ జయన్ చౌదరి అనేటువంటి నేతృత్వంలో భారత సైన్యాలని ఇక్కడ ఆపరేషన్ పోలో పేరు మీద, పోలీస్ యాక్షన్ పేరు మీద ఇక్కడికి పంపడం జరిగింది. వాళ్ళు ఒక ఐదు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి 5 దిక్కుల నుంచి కూడా ఈ చుట్టుముట్టడం జరిగింది. చుట్టుముట్టి ఒక 807 మంది నిజాం సైనిక పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రజల పోరాటానికి బాసటగా ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారు నిలవడం జరిగింది, సైన్యాలను పంపడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యాలకు సంబంధించి 807 మంది నిజాం సైనికులు చనిపోయినారు, అట్లనే 1337 మంది రజాకర్లు కూడా చనిపోయారు. ఆ తర్వాత నిజాం నవాబు లొంగి ఈ 17 సెప్టెంబర్ నాడు బేగంపేట ఎయిర్పోర్ట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కు సమక్షంలో నిజాం నవాబు లొంగి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో, ఈ తెలంగాణ గడ్డ భారతదేశంలో విలీనమై ఇక్కడ 300 జెండా రెపరెపలాడినటువంటి సందర్భం. మరి వాస్తవంగా ఈ గడ్డకు స్వతంత్రం వచ్చింది ఏది అని అంటే 17 సెప్టెంబర్ 1948. ఈ విషయంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ స్వతంత్ర సమరయోధులుగా పరిగణించి జైళ్లలో పోయిన వాళ్ళు కావచ్చు, అమరులు అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల కుటుంబాలుగా పరిగణించడం జరిగింది. వారికి భూములు, పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి స్వతంత్ర సమరయోధులకు వారిని మనం వారికి పెన్షన్ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. ఇది స్వతంత్ర సంగ్రామంగానే కొనసాగింది. మరి ఈ రకమైనటువంటి వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా మనం పరిగణిస్తూ ఉన్నాం, స్వతంత్ర సమరయోధులకు మనం గౌరవం సత్కారం చేసుకుంటా ఉన్నాం, కానీ స్వతంత్రం వచ్చిన దినాన్ని మాత్రం మనం ఉత్సవంగా జరుపుకోవడం లేదు. మరి ఇదే సందర్భంలో ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి మరాఠ్వాడ జిల్లాలు ఏవైతే 5 జిల్లాలు ఉన్నాయో అక్కడ మరి ఈ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కడ పరేడ్ గ్రౌండ్లలో జెండా ఎగరేస్తారు, ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తారు, సెప్టెంబర్ 17. మరి అదే రకంగా కర్ణాటకలోని భాగమైనటువంటి 3 జిల్లాల్లో కూడా అధికారికంగా నిర్వహిస్తారు. మరి మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నదో 9 జిల్లాలు, ఇక్కడ మాత్రం అది నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని శాసనసభలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కర్ణాటకలో జరుపుతున్నారు, మహారాష్ట్రలో జరుపుతున్నారు, ఇక్కడ మీరెందుకు జరుపుతలేరంటే సమాధానం చెప్పారు. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఈ గడ్డకు స్వతంత్రం వచ్చినటువంటి దినోత్సవాన్ని జరుపుకున్నట్టు ఈ ప్రజలకు హక్కు ఉన్నది. ఈ హక్కును కాలరాస్తున్నారు. ఈ యొక్క పోరాట యోధుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచి వాస్తవాలను భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే దీన్ని మసిపూసి మారేడుకాయ చేసే అవకాశం ఉన్నది. ఆ రకమైనటువంటి దాన్ని కాకుండా వాస్తవ చరిత్రను
భావితరాలకు పాఠ్య పుస్తకాల ద్వారా అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఏ రకమైనటువంటి పోరాటం జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఉండడానికి చరిత్ర ఒక గుణపాఠం అవుతుంది అనే విషయాన్ని మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోషయ్య గారిని నిలదీయడం జరిగింది. మీరు స్వతంత్ర దినోత్సవం తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలకు వాస్తవంగా స్వతంత్రం వచ్చినటువంటి దినోత్సవాన్ని జరుపుకునేటువంటి హక్కు లేదా అని నినదించడం జరిగింది, నిలదీయడం జరిగింది. ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులను కానీ, మరి అదే రకంగా ఎమ్మెల్యేలను కానీ వారు సవాల్ చేయడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి, మరి ఏదైతే ఆంధ్ర పాలకులు ఇక్కడ ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అడ్డుగా నిలుస్తున్నారో, వారు ముందుకు రావట్లేదో, వాళ్ళను వదిలి రండి, మీరు మీలో ఏమాత్రమైనా చీము నెత్తులుంటే రాజీనామా చేసి రండి, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష పక్షాన, తెలంగాణ ప్రజల విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటువంటి రీతిలో మీరు రండి అని చెప్పి కోరడం జరిగింది. 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఆ రోజు ఈ మాట మాట్లాడినటువంటి ముఖ్య కేసీఆర్ గారి వల్ల ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు మరి ఈ 3 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి ఏటా ప్రజానీకం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అడుగుతూ ఉంది. మరి అడుగుతూ ఉంటే ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ఏదైతే తను అడిగిండో దానికి కట్టుబడి వ్యవహరించడం లేదు. ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి నిర్ణయం తీసుకుంటలేదు. దానికోసం భారతీయ జనతా పార్టీ నిజాం ఏదైతే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జరపాలనేటువంటి నినాదంతో ఈ పోరాట యోధుల చరిత్రలను మరి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలనేటువంటి లక్ష్యంతో డిమాండ్తో, మరి ఇది వాళ్ళ కాదు, భారతీయ జనతా పార్టీ 1998 నుంచి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక సభ నిర్వహించి, ఎందుకంటే 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా అఖిల భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ గారితో ఒక సభ నిర్వహించి ఆ రోజు నుంచి నిరంతరంగా డిమాండ్ చేయడం జరిగింది. కలెక్టరేట్లో ముట్టడి చేయడం జరిగింది. పరేడ్ చెలో పరేడ్ గ్రౌండ్స్ జెండా ఎగిరేసే దానికోసం కార్యాలయాల మీద జెండా ఎగిరేయడం జరిగింది. జెండా ఎగిరేస్తే కేసులు కూడా పెట్టారు, వాటిని కూడా భరించడం జరిగింది. ఈ భారతదేశంలో ఈ దేశంలో 3 జెండాను ఎగిరేస్తామంటే అడ్డుకునేటువంటి స్థితికి ఈ పరిపాలకులు చేరినటువంటి పరిస్థితి. దీన్ని ఈ పరిస్థితిలో మార్పు రావాలా, ఈ దినోత్సవాన్ని స్వతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలా, విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలా, దానికి ప్రభుత్వం దిగి రావాలా, ఆ దిగి రావడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలా, ఆ లక్ష్యంగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ 17 సెప్టెంబర్ నాడు ఆనాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారు ఈ గడ్డకు ఈ ప్రజల పోరాటానికి బాసటగా నిలిచి ఈ గడ్డకు విమోచన కలిగించారు. ఈనాటి హోంమంత్రి ఆ విమోచన దినోత్సవం జరుపుకోవడం కోసం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం నిజామాబాద్ నగర్ మొత్తానికి సెప్టెంబర్ 17 ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్న సభ గురించి, మరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కేవలం నిజామాబాద్ నే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ విభిన్న ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరిగింది, వరంగల్లో నిర్వహించడం జరిగింది, ఈసారి ఉత్తర తెలంగాణలో భాగమైనటువంటి మరి నిజామాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క లక్ష్యంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా నిజామాబాదు ఈసారి ఈ కార్యక్రమానికి వేదిక అయింది. మరి ఇక్కడ జరగబోయే ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరగబోయే సభకు ఎవరెవరు హాజరు కాబోతా ఉన్నారు? హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, వారి సహాయ మంత్రి అయినటువంటి హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి హంసరాజ్ గంగారాం ఆహిర్ గారు, వారి రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా, మరి అదే రకంగా
మాజీ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు శాసనసభ పక్ష నాయకులు, శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు రామచంద్రరావు గారు, ఇతర ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి నాయకత్వం ఇక్కడ హాజరు కావచ్చు. ఓకే, అదే విధంగా ఏదైతే మీరు సభ నిర్వహిస్తూ ఉన్నారో సభలో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి సభకు సంబంధించి? అనేక రకాలుగా ఒకవైపు ఇక్కడ ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంప్రదాయమైనటువంటి పద్ధతులు అయినటువంటి వాటి అనేక రూపాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. తెలంగాణ పోరాట యోధుల గాథలకు సంబంధించినటువంటి పాటలతోని మరి ఈ యొక్క ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ తెలంగాణ జీవన విధానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పురకథలు కావచ్చు, లేకపోతే బతుకమ్మలు కావచ్చు, బోనాలు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ తెలంగాణ జీవన విధానానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అక్కడ ఆ బహిరంగ సభలో మరి మనం చూడగలుగుతాం. అదే విధంగా మరి ఇప్పుడు ఈ సభకి జన సమీకరణ అనేది ఏ విధంగా జరుగుతా ఉంది, అంటే అంత ఎంతమంది వస్తారు అని మీరు అంచనా వేస్తా ఉన్నారు? సంఖ్య విషయంలో ఇది పాలిటెక్నిక్ గ్రౌండ్, ఓకే, నిజామాబాద్ లో ఉన్నటువంటి అత్యంత పెద్ద పెద్ద గ్రౌండ్, విశాలమైనటువంటి మైదానం. నేను ఒక రకంగా నిజాం కాలేజ్ కంటే ఇది పెద్ద మైదానం తప్పనిసరిగా. ఆ మైదానము మైదానం నిండి జనాలు బయట ఉండేటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి జన సమీకరణ అనేటువంటిది కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలందరూ రావడం కావచ్చు, ఈ ఆకాంక్ష పట్ల తమ యొక్క బలమైనటువంటి ఆకాంక్షను, ఈ ఆకాంక్ష పట్ల తమ యొక్క లక్ష్యాన్ని, తమ ఉద్దేశాన్ని వెలిబుచ్చడానికి ప్రజలందరూ తరలి వస్తారు. నేను ఈ విజన్ విశ్వ డిజిటల్ సందర్భ మాధ్యమంగా కూడా నేను యావత్తు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఇది మన చరిత్ర, ఇది మన హక్కు, మన హక్కుకు అడ్డుగా రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన హక్కును మనకు కాకుండా చేస్తున్నటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, మన హక్కును పొందాల్సినటువంటి అవసరం ఉంది. హక్కు కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి హక్కు కోసం జరుగుతున్నటువంటి ఈ సభకు తరలి రావాల్సిందిగా నిజామాబాద్ జిల్లా ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సభ ఆదివారం నాడు, సెప్టెంబర్ 17 ఆదివారం నాడు 1 గంటకు ప్రారంభమవుతుంది. ఈ సభకు తరలి రావాల్సిందిగా మీరందరూ కూడా ఈ యొక్క లక్ష్యానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ, మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మన తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం జరుపుకునేటువంటి విషయంలో మనం గొంతెత్తుదాం. తప్పనిసరిగా ప్రభుత్వం దిగివచ్చేలా ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఈ సభ ద్వారా అందిద్దామని మీ అందరికి కోరుతాం. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఫార్మేషన్ డే సందర్భంగా నిజామాబాద్ లో అయితే మీరు సభ నిర్వహిస్తా ఉన్నారు, జాతీయ స్థాయి నేతలు కూడా రాబోతా ఉన్నారు, మరి వేరే జిల్లాల పరిస్థితి ఏంటి? అంటే వేరే జిల్లాల్లో కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి కానివ్వండి, అదే విధంగా జిల్లా కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేయబోతా ఉన్నారు అని కూడా విన్నాము, దానికి సంబంధించి అంటే ముట్టడి అని అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వం యొక్క మెడలు వంచడం కోసం ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం అయితే వినతులు, ఆలోచన లేకుండా ఈ ఎనుపోతు మీద వాన పడితే ఎట్లనో అట్లా ఉన్నటువంటి ప్రభుత్వం అయితే పోరాటం. మరి ఆ పోరాట ఆ రకమైనటువంటి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని డ్రాగాన్ చేస్తున్నది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ నిద్ర లేపడం కోసం, ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయడం కోసం, ప్రభుత్వం యొక్క మెడలు వంచడం కోసం భారతీయ జనతా పార్టీ పోరాట పంధాను ఎంచుకున్నది. ఆ పోరాటంలో భాగంగా 11, 12, 13 తేదీలు నిన్నటితో
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి అనేటువంటిది కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ కార్యక్రమానికి ఇక్కడ 17 సెప్టెంబర్ బహిరంగ సభ దృష్ట్యా ఇక్కడ ముట్టడి అనేటువంటి కార్యక్రమాన్ని మినహాయింపు ఇచ్చారు, మినహాయింపు ఇవ్వడం జరిగింది. నేను నిన్న జగిత్యాల్లో ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనడం జరిగింది, నిన్న కామారెడ్డి ఈ కలెక్టరేట్ ముట్టడి జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి కలెక్టరేట్ల ముట్టడి అనేటువంటి కార్యక్రమం ఈ ఆకాంక్షను వెలుగుచ్చి ఈ ప్రభుత్వాన్ని ఈ ఆకాంక్షకు అనుగుణంగా దిగివచ్చేలా చేయడం కోసం ఈ రకమైనటువంటి పోరాటం చేశారు. అంటే వినతి పత్రాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా ముట్టడి చేసి, దాంట్లో ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఒకే అంశం, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఈ స్వతంత్ర పోరాటం కోసం అసూలు బాసిన అమరులైనటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు, పోరాటం చేసి జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు, వాళ్ళ చరిత్ర ఏదైతే భావితరాలకు స్ఫూర్తిదాయకంగా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలి, ఈ డిమాండ్తోని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇదే విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చేస్తూ ఉంది. ఇక్కడ ఈ నిజామాబాద్ కూడా ఇంకో చరిత్ర ఉన్నది. దాశరథి కృష్ణమాచార్యను మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి కవితలు ఇచ్చినప్పుడు దాశరథి కృష్ణమాచార్యను ఈ యొక్క ఖిల్లా జైల్లో పెట్టడం జరిగింది. ఆయన కోటి రతనాల వీణ నా తెలంగాణ అని ఆ గోడలకు బొగ్గుతో రాసినటువంటి స్థావరం. అంతేకాకుండా తరతరాల బూజు ఈ నైజాం రాజు దిగిపోబోయి అని నినదించడం జరిగింది. మరి నల్గొండలో సూర్యాపేటలో బండి యాదగిరి బండి ఎంక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కరోడ చుట్టుముట్టు సూర్యాపేట నటు నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని వెనక గోల్కొండ గోల్కొండ కిల్ల కింద గోరిగడతం కొడుకు అని ఆ రోజు అరాచకాలకు ప్రజల ప్రతిస్పందన ఆవేదన ఏ రకంగా ఉందో ఇది అర్థం పడతా ఉన్నది. మరి ఆ రకంగా పోరాటం చేసేందు ఆ పోరాటాన్ని మరుగున పరిచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రకమైనటువంటి ఇది చేస్తూ ఉన్నారు. ఆ రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి ఎంఐఎం నేతలను సంతృప్తి పరచడం కోసం సామాన్య ముస్లింలు దీనికి భిన్న వ్యతిరేకంగా లేరు. ఇక్కడ ఎంఐఎం అనేటువంటి పార్టీకి సంబంధించిన నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి. ఓకే, ఇక ఫైనల్ గా అంటే ఇక్కడ జరగబోయే సభకు కేవలం జిల్లా వ్యాప్తంగా మాత్రమే రాబోతా ఉన్నారు లేదంటే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి జన సమీకరణ అనేది జరగబోతా ఉన్నారు? నిజామాబాద్లో జరిగేటువంటి సభకు నిజామాబాద్ జిల్లా నుంచి కావచ్చు, జగిత్యాల జిల్లా నుంచి మరి జగిత్యాల జిల్లా నుంచి, మరి ఇక్కడ నిర్మల్ జిల్లా నుంచి, ఇక్కడ కామారెడ్డి జిల్లా నుంచి, ఒక 15 శాసనసభ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. మరి అదే రకంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఎందుకంటే ఇక్కడ జాతీయ కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏదైతే ఈ ఆకాంక్ష యావత్ తెలంగాణది భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్త నాయకత్వం ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఓకే, వైసాప్ గారు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి సభ గురించి అదేవిధంగా దాని ముఖ్య ఉద్దేశం గురించి వ్యూవర్స్ అందరికీ తెలియజెప్పినందుకు వ్యూవర్స్ తరఫున విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూశారు కదా ఇది వాటి కార్యక్రమం, మరి ఒక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.